చాలా మంచివాడు, పేరుకే మీడియా అట్లా సృష్టించింది మా నాయన కిరాతకుడుగా, చాలా మంచివాడు మా నాన్న, అందరికీ గౌరవంగా ఉంటాడు. మరి అలాంటి మీ నాన్న చనిపోయినప్పుడు మీకు ఎలా అనిపించింది అసలు? చాలా బాధ అనిపించింది అన్న. ఎక్కడున్నారు మీరు అప్పుడు? ఇక్కడే ఉన్నా, కపట్రాలోనే ఉన్నా. ఓకే, నాన్న ఇంటి దగ్గర నుండి పోయినా ఒక అర్ధ గంటకే లేడని చెప్పే తలకే మాకు చాలా షాక్ అయినాం. ఎవరు చెప్పారు మీకు? ఫోన్ చేస్తున్నారు అటాక్ జరిగింది అని. అయినా నమ్మలేదు, ఏదో ఊరికే కొంతమంది చెప్తారేమో. మళ్ళా మింద మీద ఫోన్లు వచ్చినాయి, జరిగింది నిజము అని. మేము వెళ్ళిపోయినాం ఒక అర్ధ గంటల అటు స్పాట్కి. అప్పుడు మేము పోయినప్పుడు కూడా గన్మెన్ బతికినాడు, ఇంకా వీరస్వామి బతికినాడు. అంబులెన్స్ నాన్నగారు చనిపోయారా? నాన్న చనిపోయినాడు. ఎలా ఉండింది నాన్నగారి యొక్క? చాలా ఘోరంగా ఉందన్న. కనీసం మా చివరి చూపు మకం చూసుకోవడానికి కూడా వాళ్ళు ఇష్టపడలేదేమో, అంత ఘోరంగా చంపడం జరిగింది. మరి వాళ్ళు ఎందుకు అంత ఇది చేసినారో అర్థం కావడం. ఎంతో మంది ఉసురు పోసుకుని వెంకటప్ప నాయుడు యొక్క శకం ముగిసిపోయింది అని ఆనందపడ్డవారు కూడా చాలా మంది ఉన్నారు. కొంతమంది ఇప్పుడు మనకు నచ్చని వాళ్ళు కూడా ఉంటారు కదా, అందరు నచ్చాలని ఏం లేదు కదా. వాళ్ళు ఒకవేళ ఇప్పుడు ఈ మధ్యలేటి వాళ్ళ కుటుంబం ఉంటుంది, ఇప్పుడు వాళ్ళు నరసింహయ్య వాళ్ళు నారాయణమ్మ వాళ్ళ కుటుంబం ఉంటుంది, ఎందుకంటే ఊరు వదిలిపెట్టినారు కదా, కొద్దిగా బాధే ఉంటుంది కదా. అట్లాంటి వాళ్ళంతా ఆనందపడి ఉండొచ్చు, మిగతా వాళ్ళు పర్లేదే. వేల మంది ఒకవేళ మీరు చూడండి, వస్తుంది కదా టీవీలో కూడా యూట్యూబ్లో, వేల మంది ఒక కిరాతక అంతా కూడా అయితే అంత జనం ఎట్లొస్తారు? ఇసుక వేస్తే రాలనంత జనం. అంత్యక్రియలు అంటున్నారు మీరు, ఆ నరసింహులకి నాన్నగారికి కూడా ఉంది వైరము? ఏమి వైరం లేదు, ఇదే నరసింహ ఏం రాలేదు ఇక్కడ, ఏమి వైరం లేదు. నాన్నగారి యొక్క శకం అలా ముగిసిపోయింది. నాన్నగారు బతుకున్నంత వరకు ఒక కేఈ వర్గానికి ఒక ముఖ్య అనుచరుడుగా, వారి చేతిలో ఒక కత్తి పిడిలాగా పనిచేశారు. అలాంటి వ్యక్తి ఒక సర్పంచ్, జెడ్పీటీసీకే పరిమితం అయిపోయారు, అంతకు మించి ఎదగలేకపోయారు అంటారు. కారణం ఏంటి? మనం ఏం చెప్పలేమన్నా దానికి. ఇంకా ఇప్పుడు మనం నమ్మిన వాళ్ళు మనకు హెల్ప్ చేయాల, అంతే. మనం ఇంకా వాళ్ళని మించి పోలేం కదా ముందరికి, కాబట్టి ఎక్కడ ఉండే వాళ్ళం అక్కడే ఉన్నాం. ఆ రోజు నాన్నకు దగ్గరగా ఉన్న ఈరోజు మంత్రి జయరాం గారు కావచ్చు, ఎమ్మెల్సీ బిటి నాయుడు గారు కావచ్చు, వాళ్ళు స్వతంత్ర నిర్ణయాలన్న. మా నాన్న మాత్రము మన పెద్ద ఆయన కే కృష్ణమూర్తి గారు అందరు కూడా ఎదిగారు. ప్రాణం, ఆ కుటుంబం అంటే ప్రాణం మా నాన్న. కర్నూలు పార్లమెంటుని ఒక తిరుగులేని వ్యక్తిగా పెరిందిన్న వెంకటప్ప నాయుడు గారు మాత్రము మహా అయితే జెడ్పీటీసీ అయ్యాడు తప్పితే అంతకు మించి పోలేదు. మరి ఏ రోజు కూడా పదవులు ఆశించలేదా నాన్నకు? లాంటి పదవులు దక్కకుండా చేశారా? ఆశించినా కూడా దక్కకుండా చేసినారన్న. ఎవరు చేశారంటారు? అదే ఇంకా ఒకరికొకరు ఫ్యాక్షనిస్టు ఫ్యాక్షను. ఇప్పుడు జిల్లా చైర్మన్ ఖచ్చితంగా మా నాన్నగారికి ఏదో వచ్చేది ఆ టైంలో ఇట్లా జరగడం. ఇంకా మొత్తం కాంగ్రెస్ వాళ్ళంతా ఇంకా ఆయన ఫ్యాక్షనిస్టు, ఆయనకి ఎట్లిస్తారు అని. అంటే ఫ్యాక్షనిస్టులు ఎక్కడ లేరానా? మేము అడగాలంటే ఏమంటే అడగలేని పరిస్థితి అయిపోయింది. కానీ ఇప్పుడు మీరు వచ్చినారు, మిమ్మల్ని అడుగుతున్నా నేను, ఫ్యాక్షనిస్టులు ఎవరు లేరు చెప్పు. అందరే మా ఎమ్మెల్యేలు అయినారు, మంత్రులు అయినారు, కానీ మేము మాత్రం ఎక్కడ చేసిన గొంగళి. కారణం ఏంటి? కారణం ఏమంటే ఇంకా చెప్పుకోలేము. ప్రజల్లో మీకు అంత ఆదరణ ఉంటే మీ కుటుంబానికి మీరు నేరుగా స్వతంత్రంగా అయినా అయ్యే అవకాశం ఉంది కదా? ఉంది. మరి ఎందుకు కాలేకపోయారు? కొన్ని కుటుంబాలని నమ్మిన వాళ్ళం అన్న మేము. ఏదైనా ఒక మనిషిని నమ్మినామంటే ప్రాణం పోయే వరకు వదిలిపెట్టాం. ఏ కుటుంబాన్ని ఎక్కువ నమ్మారు? కేయి కుటుంబం. కేయి కుటుంబం ఈరోజు కట్లే ఉంది ఆ కేయి కుటుంబం. ఉంది, ఉందేనా? మనస్ఫూర్తిగా చెప్తా, మనస్ఫూర్తిగా చెప్తున్నా. మేము ఎప్పుడు ఆ కుటుంబాన్ని వెలివేసేది కానీ వాళ్ళు మమ్మల్ని వెలివేసేమో కానీ మేము ఆ కుటుంబాన్ని వదలం. ఎందుకంటే మా నాన్న చెప్పేవాడు కర్నూలులో పొడిచినప్పుడు ఎలేటు ఆడ శివరస్తలో ఆ హోటల్ దగ్గర పొడిచినప్పుడు కేఈ మాదన్న తాత, అంటే మాకు తాత, ఆయన వచ్చి నాన్నను తీసిపోయి హాస్పిటల్లో చేర్పించి మా అమ్మ వాళ్ళు జన్మ ఇస్తే మరో జన్మ ఇచ్చిన తల్లిదండ్రుల అమ్మమ్మ నాకు నా ప్రాణం పోయేంతవరకు వాళ్ళ వాళ్ళ కుటుంబాన్ని వదిలిపెట్టాను అన్నాడు నాన్న. అదే విధంగా నాన్న ఉన్నాడు. మీరందరూ కూడా ఐడ్రీమ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయాలని కోరుకుంటున్నాను. ఐమ్ సుచరిత, హోమ్ మినిస్టర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్. ఫర్ మోర్ వీడియోస్ సబ్స్క్రైబ్ ఐడ్రీమ్స్. మేచర్ల జగ్గిరెడ్డి, ఎమ్మెల్యే, కొత్తపేట. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐడ్రీమ్. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐడ్రీమ్. నేను మీ జక్కంపూడి రాజా. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐడ్రీమ్స్. ఐఎమ్ రేవతి చౌదరి. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐడ్రీమ్.
ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు iDream. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ iDream. ఐఎమ్ వాసిరెడ్డి పద్మ, చైర్పర్సన్ ఆఫ్ స్టేట్ ఉమెన్ కమిషన్. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ iDream.